Dear students, welcome to my classroom. Vargamoolalu, ghanamoolalu adhyayamlo manam varga sankhyalu ante enti, vaati yokka vargamoolalu e vidhanga manam kanukovali anedi intavarku chusam. Next, mari ghana sankhyalu ante ento chuddam. Munduga varga sankhyalu ante endo okkasari gurtuku techukundam. ఒక పూర్ణ సంఖ్యను వేరొక పూర్ణ సంఖ్య యొక్క వర్గంగా రాయగలిగితే అంటే ఏంది రెండు సమాన పూర్ణాంకాల లబ్ధంగా రాయగలిగితే ఆ సంఖ్యను వర్గ సంఖ్య అంటామని తెలుసుకున్నాం మనం మరి ఘన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం వర్గ సంఖ్యని ఏ విధంగా అయితే రెండు సమాన కారణాంకాల లబ్ధంగా రాస్తామో అంటే ఒకే పూర్ణ సంఖ్యను రెండు సార్లు గుణించి రాస్తాము అదే విధంగా ఒక పూర్ణ సంఖ్యను మూడు సార్లు గుణిస్తే వచ్చే లబ్ధాన్ని మనం ఘన సంఖ్య అంటాము అంటే ఒకే పూర్ణ సంఖ్యను మూడు సార్లు గుణించగా వచ్చే పూర్ణ సంఖ్యనే ఘన సంఖ్య అంటాం ఉదాహరణకు 2 ను 3 సార్లు గుణిద్దాం 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే దాని మనం ఎలా చూస్తా 2 ఘాతం 3 లేదా 2 యొక్క ఘనము లేదా 2 క్యూబ్ అని చెప్తాం మనం మామూలుగా 2 క్యూబ్ లేదా 2 ఘాతం 3 అని చెప్తాం ఇస్ ఈక్వల్ టు ఎంత 2 ను 3 సార్లు గుణించి ఎంత వస్తుంది 2 2 4 4 2 8 అదే విధంగా 5 ను 3 సార్లు గుణిస్తే 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5 25 25 5 125 కాబట్టి 125 కూడా ఘన సంఖ్య ఇక్కడ 8 125 లు ఘన సంఖ్యలుగా పిలువబడతాయి ఓకే మరి ఇప్పుడు ఈ 2 యొక్క ఘనం 8 5 యొక్క ఘనం 125 అట్లా 1 నుండి 20 వరకు గల ఘన సంఖ్యలను మనం ఒకసారి చూద్దాం 1 నుండి 20 వరకు గల పూర్ణ సంఖ్యల యొక్క ఘనాల పట్టిక ఇక్కడ చూడండి 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 యొక్క ఘనం 8 3 యొక్క ఘనం 27 4 యొక్క ఘనం 64 5 యొక్క ఘనం 125 ఇలా మనం వర్గ సంఖ్యల లో వర్గ పరిపూర్ణ వర్గాలను ఏ విధంగా అయితే పట్టిక రాసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందో అదే విధంగా ఇక్కడ 1 నుండి 20 వరకు పూర్ణ సంఖ్యల యొక్క గణాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇది ఈ సమస్యలు చేసేటప్పుడు ఇటువంటి పట్టికలు మనకు చాలా వరకు వచ్చి ఉండాలి రాకుండా మనం ప్రతిసారి గుణించుకోవచ్చు కానీ అది కాలయాపన అవుతుంది సో ఇది 1 నుండి 20 వరకు గల పూర్ణ సంఖ్యల గణాల పట్టిక అయితే ఈ పట్టికను మనం ఒకసారి అధ్యయనం చేద్దాం ఈ పట్టికలో మనకు మీరు చూడండి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలుగా ఆలోచిస్తే సరి సంఖ్యల ఘనాలు అంటే 2 ఘాతం 3 యొక్క 2 ఘాతం 2 యొక్క ఘనం ఏమైంది 8 అది సరి సంఖ్య 4 యొక్క ఘనం 64 సరి సంఖ్య 6 యొక్క ఘనం 216 సరి సంఖ్య కదా ఈ విధంగా మీరు ఏది చూసినా కూడా ఏ సరి సంఖ్య చూసుకున్నా దాని యొక్క ఘనం సరి సంఖ్య వస్తుంది కాబట్టి మనం ఒక నిర్ణయానికి ఏం రావచ్చు సరి సంఖ్యల యొక్క ఘనాలు ఎల్లప్పుడూ సరి సంఖ్యలే మళ్ళీ అదే విధంగా బేస్ సంఖ్యల్ని గమనించినట్లయితే బేస్ సంఖ్యల ఘనాలు కూడా బేస్ సంఖ్యలే అవుతున్నాయి 1 యొక్క ఘనం 1 3 యొక్క ఘనం 27 బేస్ సంఖ్య 5 యొక్క ఘనం 125 బేస్ సంఖ్య ఈ విధంగా మనం ఏ బేస్ సంఖ్యను తీసుకున్నప్పటికీ దాని యొక్క ఘనం బేస్ సంఖ్య అవుతుంది కాబట్టి సరి సంఖ్యల ఘనాలు ఎల్లప్పుడూ సరి సంఖ్యలే బేస్ సంఖ్యల ఘనాలు ఎల్లప్పుడూ బేస్ సంఖ్యలే అని చెప్పొచ్చు కదా కాబట్టి సరి సంఖ్య యొక్క ఘనం సరి సంఖ్య మరియు బేస్ సంఖ్య యొక్క ఘనం బేస్ సంఖ్య అవుతుందని నిర్ణయానికి రావచ్చు ఇంకా ఈ పట్టిక నుంచి ఇంకేం అధ్యయనం చేయొచ్చు చూద్దాం ఒకసారి ఇప్పుడు
ఈ ఒకటి నుండి తొమ్మిది వరకు గల గణాల యొక్క ఒకట్ల స్థానంలో ఏముందో చూద్దాం. ఒకటి యొక్క గణంలో ఒకట్ల స్థానంలో ఒకటే ఉంది, రెండు యొక్క గణంలో ఎనిమిది ఉంది, మూడు యొక్క గణంలో ఏడు, నాలుగు యొక్క గణంలో నాలుగే, ఐదు యొక్క గణంలో ఐదే, ఆరు యొక్క గణంలో ఆరే, ఏడు యొక్క గణంలో మూడు, ఎనిమిది యొక్క గణంలో రెండు, తొమ్మిది యొక్క గణంలో తొమ్మిది, సో పది యొక్క గణంలో సున్నా ఉంది కదా. అదేవిధంగా మీరు ఈ ఒకట్ల స్థానంలో ఒకటి నుంచి పది వరకు ఉన్న ఏ అంకెలు తీసుకున్నా కూడా వాటి యొక్క ఒకట్ల స్థానంలో మళ్ళీ అదే విధంగా వస్తుంటాయి. చూడండి, ఇక్కడ ఆరు యొక్క గణానికి ఒకట్ల స్థానంలో ఆరు ఉంది కాబట్టి మళ్ళా ఒకట్ల స్థానంలో ఆరు ఉండే ఏ సంఖ్య యొక్క గణానికైనా మళ్ళీ ఒకట్ల స్థానంలో ఆరే ఉంది. అదేవిధంగా ఒకట్ల స్థానంలో నాలుగు ఉండే సంఖ్య యొక్క ఘనం యొక్క ఒకట్ల స్థానంలో కూడా నాలుగే ఉంది. కాబట్టి మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పూర్ణ సంఖ్య యొక్క ఒకట్ల స్థానం మరియు దాని ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానం ఎలా ఉన్నాయి చూడండి. పూర్ణ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి ఉంటే దాని ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో కూడా ఒకటే వస్తుంది. ఈ విధంగా సమానంగా ఉండేవి ఏంటి అండి చూడండి. ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఆరు, తొమ్మిది, సున్నా. ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఆరు, తొమ్మిది, సున్నాల్లో పూర్ణ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఆరు, తొమ్మిది, సున్నాలు ఉంటే దాని ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో కూడా ఒకటి, రెండు, నాలుగు, ఐదు, ఆరు, తొమ్మిది, సున్నాలే వస్తాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అట్లాగే మరి మూడు, నాలుగు, ఏడు, ఎనిమిదిలకు వాటి యొక్క పది పూరకాలు వస్తాయి. అంటే పూర్ణ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో మూడు ఉంటే దాని ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో మూడు యొక్క పది పూరకం, అంటే పదిని మూడు చేత తీసేస్తే వచ్చేది ఎంత, ఏడు. అట్లాగే ఇక్కడ రెండుకు ఎనిమిది వస్తుందండి, ఇక్కడ తప్పుగా ఉంది, రెండుకు ఎనిమిది రాయాలి. పట్టిక ద్వారా గమనించవచ్చు. రెండుకు ఎనిమిది, ఒకటికి ఒకటి, రెండుకు దాని యొక్క పది పూరకం ఎనిమిది వస్తుంది. అట్లాగే మూడుకు దాని యొక్క పది పూరకం ఏడు, అంటే అర్థమైంది ఆ రెండుకి కూడితే పది రావాలి. నాలుగుకు నాలుగే, ఐదుకు ఐదే, ఆరుకు ఆరే, మళ్ళీ ఏడుకు దాని యొక్క పది పూరకం మూడు, ఎనిమిదికి దాని యొక్క పది పూరకం రెండు, మళ్ళీ తొమ్మిదికి తొమ్మిదే, సున్నాకి సున్నానే. ఈ విధంగా మనం పూర్ణ సంఖ్యల గణాల పట్టికను స్టడీ చేసి పెట్టుకుంటే మనం సమస్యలు కొన్నింటిని సులభంగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్, ఇప్పుడు మరి ప్రతి సంఖ్య ఘన సంఖ్య అవుతుందా? ఇప్పుడు మనం ఇక్కడ చూసాం ఒకటి, ఎనిమిది, ఇరవై ఏడులు ఘనాలుగా రాయగలుగుతున్నాం. ఒకటి, ఎనిమిది, ఇరవై ఏడు, అరవై నాలుగు, నూట ఇరవై ఐదు, ఈ సంఖ్యల్ని ఘనాలుగా రాయగలుగుతున్నాం కాబట్టి ఇవి మాత్రమే ఘన సంఖ్యలు. ఉదాహరణకు ఆరు ఉంది, ఆరుని ఏ సంఖ్యను మూడు సార్లు గుణించినా ఆరు రాదు, ఏ పూర్ణ సంఖ్యను మూడు సార్లు గుణించినా కూడా ఆరు రాదు, కాబట్టి ఆరు అనేది ఘన సంఖ్య కాదు. సో ఈ విధంగా మనం ఘన సంఖ్యని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఈ ఘన సంఖ్యల్లో ఒక మనకు ఒక ఘన సంఖ్య ఇచ్చి లేదా ఒక సంఖ్య ఇచ్చి అది పరిపూర్ణ ఘనం అంటే ఘన సంఖ్య అవుతుందా లేదా పరీక్షించమంటే ఏ విధంగా పరీక్షిస్తాం చూడండి.
ఒక పూర్ణ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసినప్పుడు ఒకే రకమైన ప్రధాన సంఖ్యలను త్రికములుగా రాయగలిగితే ఆ పూర్ణ సంఖ్య పరిపూర్ణ గణం అవుతుంది. అంటే మనకి ఏదైనా పూర్ణ సంఖ్యను ఇచ్చినప్పుడు అది పరిపూర్ణ గణం అవుతుందా లేదా దాన్ని పరీక్షించాలంటే ముందుగా ఇచ్చిన పూర్ణ సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తాము. రాసిన తర్వాత ఒకే రకమైన ప్రధాన సంఖ్యలను త్రికములుగా, త్రికములుగా అంటే మూడేసి సమూహాలుగా విభజించగలిగితే, అంటే అన్నీ కూడా మూడేసి సమూహాలుగానే ఉండాలి, ఏ ప్రధాన సంఖ్య అయినా సరే మూడేసి సమూహాలుగానే ఉంటే అప్పుడు ఆ సంఖ్య మనకు ఆ పూర్ణ సంఖ్య పరిపూర్ణ గణం అవుతుంది. ఉదాహరణకు చూస్తే ఇప్పుడు 27 ఉంది, 27ను మన ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తే 3 × 3 × 3 అని వస్తుంది. అంటే ఇది ఒక త్రికము సరే, కాబట్టి 27 అనేది పరిపూర్ణ గణం అవుతుంది. మళ్ళీ ఇంకో ఉదాహరణ చూద్దాం. 2744ని గనక మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా విభజిస్తే ఈ విధంగా 3 × 2 = 3 వస్తుంది. అంటే మరి 2 యొక్క త్రికము 7 యొక్క త్రికములుగా రాయగలిగాము, కాబట్టి 2724 అనేది పరిపూర్ణ గణం అవుతుంది. ఈ విధంగా మనం గణ సంఖ్యని అవగాహన చేసుకోవచ్చు. ఇకపోతే ఈ గణ సంఖ్యల మీద ఆధారపడిన అభ్యాసం 6.4ని మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ ఒక ఉదాహరణ వచ్చింది చూడండి. ఉదాహరణ 1600ని ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తే ఇట్లా 6 × 2 = 2 5లు ఉన్నాయి. 6 × 2లను ఇట్లా 2 త్రికాలుగా విభజించుకున్న తర్వాత 2 5లు మిగులుతున్నాయి. ఇక్కడ 5ని మనం త్రికంగా రాయలేకపోతున్నాం, కాబట్టి 1600 అనేది మనకు పరిపూర్ణ గణం కాదు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు అభ్యాసం 6.4ని మనం ప్రారంభిద్దాం. ఇందులో మొదటి సమస్య చూద్దాం. క్రింది సంఖ్యల ఘనాలు కనుగొనము. సో చూడండి, ఘనాలు అంటే ఒకే సంఖ్యను 3 సార్లు గుణిస్తే వచ్చే లబ్ధం కదా. మొదట 8, మరి 8 యొక్క ఘనం ఏంటో చూద్దాం. 8 యొక్క ఘనము అంటే 8³. 8³ అంటే 8ని 3 సార్లు ఈ విధంగా గుణించాలి. 8 × 8 × 8, అదే 8 యొక్క ఘనం. ఎంత అవుతుంది? 8 × 8 = 64, 64 × 8 = 512. ఇంకోటి చూద్దాం, 16 యొక్క ఘనం 16³, అంటే 16 × 16 × 16. 16ని 3 సార్లు గుణిస్తే ఎంత వస్తుంది? అంటే 16 × 16 చేస్తే 256, మళ్ళీ 256 × 16 చేస్తే 4096. నెక్స్ట్ 21. సో 21 యొక్క ఘనం 21³ అంటే 21ని 3 సార్లు గుణిస్తాం. 21 × 21 × 21, సో ఎంతకు సమానం అవుతుంది? 9261. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దామా. 30 యొక్క ఘనం 30³ × 30 × 30. 30 × 30 = 900. 900 × 30 చేస్తే 2700. సో సంఖ్యల యొక్క ఘనాలు ఈ విధంగా సులభంగా కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ 2వ సమస్య చూద్దాం. క్రింది సంఖ్యలు సంపూర్ణ ఘనాల కాదా పరీక్షించండి అంటున్నాడు. మరి సంపూర్ణ ఘనం అవుతుందా లేదా అనేది ఎలా చెప్పగలుగుతా? మనం ఇంతకుముందే చూసాం, ఒక సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా విభజించినప్పుడు ఆ ప్రధాన సంఖ్యలను త్రికములుగా విభజించగలిగితే అది ఆ సంఖ్య సంపూర్ణ గణం అవుతుంది సరే. మరి అట్లా మనం పరీక్షించవచ్చు. మొదటిది చూద్దాం, 243, ఇది సంపూర్ణ గణమా కాదా చూడాలి. సాధన చూద్దాం. ముందుగా ఇవ్వబడిన సంఖ్య 243ను మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా విభజించి రాద్దాము. చూడండి ఏ విధంగా రాస్తాం. 243 తీసుకుంటాం. ముందుగా దీన్ని ప్రధాన సంఖ్య లబ్ధంగా ఎట్లా విభజిస్తాం?
ఇది రెండు తోటి భాగించబడదు. ముందుగా దేంతో భాగించబడుతుంది? మూడు నాలుగు ఏడు రెండు తొమ్మిది, అంకెల మొత్తం తొమ్మిది అంటే మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఇది మూడు చేత పోతుంది. మూడు ఎనిమిదిలు ఒకట్లు కదా, మళ్ళీ మూడు చేత పోతుంది, మూడు ఇరవై ఏళ్ళు, మళ్ళీ మూడు తొమ్మిదిలు, మళ్ళీ మూడు మూడు, మూడు ఒకట్లు కదా. సో కాబట్టి 243 మనం ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తే మూడు మూడ్లు ఐదు మూడ్లు వచ్చాయి. అంటే ఇందులో మూడు మూడ్లను ఒక త్రికముగా రాయంగా ఇంకా రెండు మూడ్లు మిగులుతాయి కదా. మూడు మూడ్లు ఒక త్రికంగా రాసి ఇంకొక రెండు మూడ్లు మిగిలాయి. అంటే ఇందులో మూడును త్రికంగా రాయలేకపోతున్నాం మనం ఇక్కడ, కాబట్టి ఇది సంపూర్ణ గణం కాదు. మళ్ళీ ఇది త్రికం కావాలంటే ఇంకొక మూడు చేత గుణించవలసి ఉంటుంది కదా. సో దీనిలో మూడు త్రికముగా లేదు కాబట్టి 243 సంపూర్ణ గణం కాదు. ఇంకో సమస్య ఇద్దాం, 516. సో దీన్ని కూడా ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తే ఏ విధంగా వస్తుంది అండి? మొదట రెండు చేత, రెండు 258, మళ్ళీ రెండు 129, మళ్ళీ మూడు 43. ఇప్పుడుగా ఇది 43 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి 43 ఒకట్లోనే పోతుంది. సో మరి ఇప్పుడు మనం ఈ విధంగా 516ని ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తే మనకు 2 × 2 × 3 × 43 వచ్చింది కదా. అంటే ఇందులో ఏవి కూడా త్రికంగా లేవు, రెండైనా కానీ మూడైనా కానీ 43 ఏది కూడా త్రికంగా లేదు. కాబట్టి ఏమవుతుంది, ఇందులో 2, 3 మరియు 43 త్రికములుగా లేవు, కావున 516 సంపూర్ణ గణం కాదు. సో ఇంకోటి పరీక్షిద్దాం, 729. సో 729 ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తే చూడండి, 3 243, 381, 327, 39, 33, 31. సో కాబట్టి ఇప్పుడు మనం 729ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా వేస్తే 6 వచ్చాయి. అంటే రెండు త్రికములుగా, 3 యొక్క 2 త్రికములుగా విభజించవచ్చు కదా. కాబట్టి 700 అంటే ఉన్న సంఖ్యలన్నీ కూడా, ఉన్న ప్రధాన సంఖ్యలన్నీ కూడా త్రికములుగా విభజించబడ్డాయి కాబట్టి ఇది 729 ఒక సంపూర్ణ గణం అవుతుంది. ఇందులో ప్రధాన సంఖ్యలన్నీ త్రికములుగా కలవు కాబట్టి 729 సంపూర్ణ గణం అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సమస్య చూద్దాం, 4000. సో ఇవ్వబడిన సంఖ్య 4000ని మనం ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిద్దాం. 2 2000, మళ్ళీ 2 1000, మళ్ళీ 2 500, మళ్ళీ 2 250, మళ్ళీ 2 125, మళ్ళీ ఇప్పుడు 5 చేత 5 25, 5 5, 5 1. చూడండి ఎన్ని రెండ్లు వచ్చాయి మనకు, 5 రెండ్లు వచ్చాయి, 3 5లు వచ్చాయి. మరి 5 రెండ్లని మనం త్రికములుగా విభజించగలుగుతామా? 3 రెండ్లని ఒక త్రికంగా విభజించగలిగిన తర్వాత 1 2 మిగులుతుంది కదా. చూడండి 4000ని 3 రెండ్లని ఒక త్రికము, 3 5లను ఒక త్రికముగా రాయగా ఇంకా 2 2 మిగులుతున్నాయి. అంటే ఇక్కడ 2ని మనం త్రికంగా రాయలేకపోతున్నాం కాబట్టి ఇందులో 2 త్రికముగా లేదు కాబట్టి దేర్ ఫోర్ 4000 అనేది సంపూర్ణ గణం కాదు. ఓకే, ఇది మనకు సంపూర్ణ గణమా కాదా పరీక్షించడం. ఇంకొకటి చూద్దాం,
2700 చూడండి ఇవ్వబడిన సంఖ్య 2700 దీన్ని విభజించుదామా చూడండి నేను డైరెక్ట్ గా స్క్రోల్ చేస్తున్నాను డైరెక్ట్ గా మీరు చూడండి चूसर कदा इपड़ इंदो मूड त्रिक रायल एन कटे मूड मूडलनाबी का रेलू त्रिकमु इन रू मरी ऐद त्रिकम का लेव का रुवे एडल संपूर्ण गण का सो इध संपूर्ण गणाला का परीक्ष नैक्स्ट इंकोक समस्या चूदा 8788 ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన సంపూర్ణ ఘన సంఖ్య అగును మరి సంపూర్ణ ఘన సంఖ్య కావాలంటే మనకు ప్రతి ప్రధాన సంఖ్య కూడా త్రికంగా ఉండాలి ఒకవేళ ఏదైనా ప్రధాన సంఖ్య త్రికముగా లేకపోతే త్రికము వచ్చే దాకా గుణించాలి అంటే ఎన్ని అయితే త్రికము కావడానికి ఎన్నైతే సంఖ్యలు ప్రధాన సంఖ్యలు తక్కువ పడుతున్నాయో ఆ సంఖ్య ఆ ప్రధాన సంఖ్యల చేత గుణిస్తే అప్పుడు ఆ ఇవ్వబడిన సంఖ్య సంపూర్ణ ఘన సంఖ్య అవుతుంది సో చూద్దాం ముందుగా ఇవ్వబడిన సంఖ్య 8788 మనం ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిద్దాం దీనిని ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజించగా 8788 తీసుకుంటే ఆ రెండు 4394 లో మళ్ళీ రెండు 2197 లో ఇప్పుడు ఇది దేంతో పోతుంది అంటే డైరెక్ట్ గా 13 చేత పోతుందిగా 13169 లో మళ్ళీ 13 లో మళ్ళీ 13 1 చూసారు కదా అంటే ఇప్పుడు 2788 మనం ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయగలిగినప్పుడు మూడు 13లు ఉంటున్నాయి రెండు రెండులు ఉంటున్నాయి మరి ఇప్పుడు ఇవి ఇందులో అన్ని త్రికములు ఉన్నాయా లేవు కదా 13 త్రికముగా ఉంది కానీ రెండు త్రికముగా లేదు రెండు త్రికముగా లేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని రెండులు కాయితే త్రికముగా అవుతుంది ఇంకా ఇంకొక రెండు అయితే త్రికము అవుతుంది కాబట్టి ఇందులో రెండు త్రికముగా లేదు కాబట్టి ఇంకొక రెండు చేత గుణించవలసి ఉంటుంది కాబట్టి సంపూర్ణ ఘన సంఖ్య కావడానికి 8788 చేత గుణించవలసిన కనిష్ట సంఖ్య ఏంది ఇంకొక 2 నెక్స్ట్ 7803 ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన వచ్చు లబ్ధం సంపూర్ణ ఘనం అవును సో ఇది కూడా సేమ్ అదే సమస్య కాబట్టి ఇవ్వబడిన సంఖ్య తీసుకుంటాం దాని ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తాం చూస్తే ఈ విధంగా ప్రధాన సంఖ్య లబ్ధంగా వస్తుంది అంటే మనకు 3 3 లు వచ్చాయి 2 17 లు వచ్చాయి కాబట్టి 7803 3 యొక్క త్రికం 1 2 17 లు మరి 17 ని ఇక్కడ మనం త్రికంగా రాయలేకపోతున్నాం 17 త్రికముగా లేదు కాబట్టి మనకు 17 త్రికంగా రాయాలంటే ఇంకెన్ని 17 అవసరం ఒక 17 అవసరం కాబట్టి సంపూర్ణ ఘనము కావాలంటే ఇక్కడ మనం 7803 ని గుణించవలసిన కనిష్ట సంఖ్య ఏంటిది 17 ఇది సో ఈ విధంగా మనం ఏ కనిష్ట సంఖ్యచే గుణించారో చూసాం ఒకవేళ ఏ కనిష్ట సంఖ్యచే భాగించాలి అంటే ఏవైతే అదనంగా ఉన్నాయో త్రికముగా లేవో వాటి చేత భాగించవలసి ఉంటుంది సో అటువంటి సమస్య చూద్దాం 8640 ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించిన వచ్చు భాగఫలము సంపూర్ణ ఘనము అవును సో చూద్దామా సో 8640 తీసుకుందాం ఇవ్వబడిన సంఖ్య
దీన్ని కూడా ప్రధాన సంఖ్య లబ్దంగా విభజిద్దాం. ఎలా వస్తుంది? దీని రెండు చేత ఫస్ట్ 2,4,320, 2,2160, 2,1080, 2,540, 2,270, 2,135. ఇప్పుడు 3 చేత 3,45, 3,15, 3,5, 5,1. మరి ఇప్పుడు ప్రధాన సంఖ్య లబ్ధంగా విభజిస్తే ఎట్లా వస్తున్నాయి చూడండి. 2 యొక్క త్రికాలు 3, 3 యొక్క త్రికము 1, 1,5 కదా. 2 యొక్క త్రికాలు 2, 1 3 యొక్క త్రికము 5 వస్తుంది. మరి ఇప్పుడు ఇది సంపూర్ణ గణం అవుతుందా? ఇందులో 5 త్రికంగా లేదు కాబట్టి సంపూర్ణ గణం కాదు. మరి దేంతో ఇప్పుడు దేంతో గుణించాలి అంటే ఇంకొక 2 5లతో గుణించాలి. 5 × 5 20 చేత గుణించాలి. కానీ ఇక్కడ మనకు దేంతో భాగించాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అదనంగా 1 5 ఉంది కాబట్టి ఆ 5 చేత భాగిస్తే ఆ 5 పోయి మిగిలిన సంఖ్య అంటే మిగిలిన భాగఫలం మనకు సంపూర్ణ గణం అవుతుంది. కాబట్టి భాగఫలం సంపూర్ణ గణ సంఖ్య కావడానికి 8,640ని భాగించవలసిన కనిష్ట సంఖ్య 5. ఎందుకంటే ఇక్కడ 5 అదనంగా ఉంది. ఆ 5 చేత భాగిస్తే 5 క్యాన్సిల్ అయిపోయి మిగిలిన భాగఫలం అనేది మనకు సంపూర్ణ గణ సంఖ్య అవుతుంది. ఇది 5వ సమస్య. తదుపరి ఇంకో సమస్య చూద్దాం. చూడండి, రవి ప్లాస్టిసిన్ అంటే మైనం తో చేసిన ప్రమాణ ఘనాలను ఉపయోగించి 12 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘ ఘనాన్ని తయారు చేసెను. అతడు తయారీకి కనీసం 8 ప్రమాణ ఘనాలను ఉపయోగించెను. సాధన చూద్దాం. ఏం చేశారు రవి అనే అబ్బాయి? ఏం చేశాడట? ప్రమాణ ఘనాలను ఉపయోగించి, 12 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘ ఘనాన్ని తయారు చేశాడట. ముందు ప్రమాణ ఘనము అంటే ఏంటి? ఇది ప్రమాణ ఘనం అంటే పొడవు, వెడల్పు, ఎత్తు 3 కూడా 1 సెంటీమీటర్ ఉన్న ఘనాన్ని మనం ప్రమాణ ఘనం అంటాం. అంటే ఇప్పుడు మనకు మామూలుగా మనం చూస్తుంటాం ఏంది, పాచికలు చూస్తే తెలుసు కదా మీకు, పాచిక చిన్న పాచిక ఎలా ఎలా ఉంటుంది మనకు, దానికి 6 తలాలు ఉంటాయి. 6 తలాల పైన ఒక్కో సంఖ్య ఉంటుంది, అది పాచిక మనకు. సో ఆ పాచిక ఆకారంలో ఉండేదే మనకు ఘనం. ఇటువంటి మరి ప్రమాణ ఘనం అంటే ఏంది? అన్నీ కూడా 1 యూనిట్ పొడవు. అంటే ఇప్పుడు మనకు సెంటీమీటర్లు వచ్చాయి కూడా, అన్నీ కూడా 1 సెంటీమీటర్ ఉండాలి. అంటే పొడవైనా 1 సెంటీమీటరే, వెడల్పైన 1 సెంటీమీటరే, ఎత్తైన 1 సెంటీమీటర్. ఈ విధంగా ఉండే ఘనాన్ని ప్రమాణ ఘనం అంటాం. ఇప్పుడు ఈ ప్రమాణ ఘనాన్ని ఉపయోగించి దీర్ఘఘనం, దీర్ఘఘనం అంటే పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనకు మరి దీర్ఘఘనాకారంలో ఏముంటాయి, మనం బోర్డ్ తుడిచే స్పాంజ్ డస్టర్ ఉంటుంది కదా, స్పాంజ్ డస్టర్ అది, ఇంకా మనం టెక్స్ట్ బుక్, ఇవన్నీ కూడా దీర్ఘఘనాకారంలో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తయారు చేయాల్సిన దీర్ఘఘనాకారం ఎట్లా ఉంది? 12 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 3 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు ఉండాలి. మరి 1 సెంటీమీటర్ పొడవు ఉన్న ఘనాన్ని ఉపయోగించి 12 సెంటీమీటర్ల పొడవు రావాలంటే ఎన్ని అమర్చాలి? సింపుల్ కదా, చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే ఇప్పుడు ఇది 1 సెంటీమీటర్ పొడవు చొప్పున 12 ఘనాలని అమరిస్తే, 12 ప్రమాణ ఘనాలని అమరిస్తే 12 సెంటీమీటర్లు వచ్చింది.
మరి ఈ విధంగా మరి ఒకటైతే సరిపోతుందా? మరి ఇట్లా మనకు 8 సెంటీమీటర్ల వెడల్పు ఉండాలి. కాబట్టి ఇటువంటి వరుసలు 8 అమర్చాలి. ఇంతకుముందు ఒకటి, ఇప్పుడు ఒకటి వచ్చింది, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు దీని కొలత ఏం చెప్పండి? 12 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తుంది. సో మరి మరి మనకు కావాల్సింది 3 సెంటీమీటర్ల ఎత్తు. కాబట్టి ఇటువంటివి 3 వరుసలు అమర్చాలి. మరి ఒక వరుసకు మనకు ఎన్ని అవసరం పడ్డాయి? ఒక్కొక్క వరుసలో 12 చొప్పున 8 వరుసలు తీసుకుందాం, అంటే 12 × 8 అవసరం పడ్డాయి. మరి ఈ విధంగా మనకు మరి 3 వరుసలు కావాలంటే ఒక వరుసకు 12 × 8, 3 వరుసలు కావాలంటే 12 × 8 3 కావాలి, అంటే 12 × 8 × 3. చూడండి, ఇంకొక వరుస అమర్చుతున్నాను నేను, మళ్ళీ ఒక్కొక్కటి చొప్పున అమర్చి మళ్ళీ 8 వరుసలు తీసుకున్నాం. మళ్ళీ అంటే ఇప్పుడు 2 సెంటీమీటర్లు ఎత్తు అయింది, 3 సెంటీమీటర్ ఎత్తు కావాలంటే మళ్ళీ ఒకసారి అమర్చాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది మనకు 12 సెంటీమీటర్ల ఎత్తు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 3 సెంటీమీటర్ల ఎత్తు, 12 పొడవు, 8 వెడల్పు, 3 ఎత్తు వచ్చేసి చూసారు కదా. అంటే మనకి ఎన్ని అవసరం పడ్డాయి? మరి మొదటి వరుస అమర్చడానికి 12 × 8, మరి ఆ విధంగా 3 వరుసలు అమర్చడానికి మళ్ళీ 8 × 3. సో కాబట్టి ఈ సమస్యను ఏ విధంగా చేద్దాం చూద్దామా. దీర్ఘఘనం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు, వెడల్పు 8 సెంటీమీటర్లు, ఎత్తు 3 సెంటీమీటర్లు. కాబట్టి ఈ కొలతలతో దీర్ఘఘనం తయారు చేయడానికి కావలసిన ప్రమాణ ఘనాల సంఖ్య ఎంత? 12 × 8 × 3. ఒక వరుస చేయడానికి 12 × 8 బట్టినే, మళ్ళీ ఆ విధంగా 3 వరుసలు చేయడానికి 3. సో అంటే లబ్ధం ఎంత అవుతుంది? 288 ప్రమాణ ఘనాలు కావాలి. ఇది ఈ సమస్య. సో నెక్స్ట్ సమస్యకి వెళ్దాం. (3^11 + 5^13) మొత్తాన్ని భాగించగలుగు కనిష్ట ప్రధాన సంఖ్య కనుగొనండి. 3^11 + 5^13 ఇది ఇచ్చాడు. ఈ అంటే ఇప్పుడు 3^11, 5^13 కనుక్కొని ఆ రెండింటి మొత్తాన్ని భాగించగలిగే కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటో కనుక్కోమంటున్నాడు. కానీ 3^11 కనుక్కొని, అంటే 3ని 11 సార్లు గుణించి, 5ని 13 సార్లు గుణించి ఆ రెండింటిని సంకలనం చేయడం అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది. 5ని 13 సార్లు గుణించాలంటే మనకు 4 సార్లు గుణించేసరికి టైం పడుతుంది. ఇంకా ఆ విధంగా ఇంకా 9 సార్లు గుణించాలంటే చాలా సమయం పడుతుంది. ఇంకొకటి ఒక విధంగా చెప్పాలంటే ఇది అసంభవం కూడా ఆ విధంగా కనుక్కొని చేయాలంటే. మరి ఏ విధంగా చేయాలి మరి అంటే మనం లాజిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. 3^11 ఉంది, 3ని 1 గుణిస్తే 3, 2 సార్లు గుణిస్తే 3×3 9 బేస్ సంఖ్య, 3 సార్లు గుణిస్తే 3×3×3 అంటే 27 బేస్ సంఖ్య. ఈ విధంగా 3 యొక్క ఘాతం ఎంతున్నా సరే అది బేస్ సంఖ్య వస్తుంది. ఎందుకంటే 2 బేస్ సంఖ్యలు గుణిస్తే ఎల్లప్పుడూ బేస్ సంఖ్య. 5×7 = 35, 2 బేస్ సంఖ్యలబ్దం బేస్ సంఖ్య. కాబట్టి ఈ విధంగా ఒక బేస్ సంఖ్యను ఎన్నిసార్లు గుణించినా మళ్ళీ మనకు బేస్ సంఖ్య వస్తుంది. సో 2 బేస్ సంఖ్యలబ్దం ఎల్లప్పుడూ బేస్ సంఖ్య కాబట్టి 3^11 అయినా, అట్లాగే 5 బేస్ సంఖ్య కాబట్టి 5^13 అయినా ఏమవుతాయి? బేస్ సంఖ్యలు అవుతాయి. 3^11 మరియు 5^13 బేస్ సంఖ్యలు. మరి 2 బేస్ సంఖ్యల్ని కూడితే ఏమొస్తుంది చూడండి? 3 + 5
మూడు ఐదులు బేస్ సంఖ్యలు కదా, మూడు ప్లస్ ఐదు చేస్తే ఏమవుతుంది? ఎనిమిది, అంటే సరి సంఖ్య వస్తుంది. రెండు బేస్ సంఖ్యలు మొత్తం సరి సంఖ్య. మరి ఇప్పుడు మూడు ఘాతం పదకొండు, ఐదు ఘాతం పదమూడు, రెండు కూడా బేస్ సంఖ్యలు కాబట్టి వాటి మొత్తం కూడా సరి సంఖ్య. మనకు తెలుసు ఏ సరి సంఖ్యనైనా భాగించగలిగే కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటి? రెండు. ఏ సరి సంఖ్యనైనా భాగించే కనిష్ట ప్రధాన సంఖ్య రెండు. మరి మనకి ఇవ్వబడిన సంఖ్య మూడు ఘాతం పదకొండు ప్లస్ ఐదు ఘాతం పదమూడు కూడా సరి సంఖ్య అయింది కదా, కాబట్టి దాన్ని కూడా భాగించగలిగే కనిష్ట ప్రధాన సంఖ్య రెండే. సో ఇది ఈ సమస్య. ఓకే, ఇంతటితో మనకు ఈ 6.4 అభ్యాసం పూర్తయింది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ఘనమూలాలు అంటే ఏంటో చూసి ఘనమూలాలని కనుక్కునే పద్ధతి నేర్చుకొని 6.5 అభ్యాసం చేసి ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.